గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా రేఖను రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. చాలా రోజులుగా కాంగ్రెస్ కు దానం నాగేందర్ దూరంగా ఉన్నారు. రెండు వేల పదిహేనులో గ్రేటర్ ఎన్నికల సందర్భంగానే దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఓ తేదీని కూడా అనుకున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు, కానీ చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాలనుకున్నారని, కేసీఆర్ లైట్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికే మనస్తాపం చెందిన దానం కాంగ్రెస్లోనే ఉంటానని అప్పట్లో చెప్పుకొచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్ బుజ్జగించడంతో దానం సైలెంట్ అయిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొనడం లేదు. ఇటీవలి కాలంలో పార్టీ పదవుల విషయంలోనూ దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ నాయకత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. సిటీ ఇన్ఛార్జ్గా అంజన్ కుమార్ యాదవ్ను నియమించడం దానం నాగేందర్కు రుచించలేదు. దానం నాగేందర్ రాజీనామాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, కాంగ్రెస్ కు రాజీనామా చేయడంపై దానం ఏమన్నారు? నరేష్, గ్రేటర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. కొద్ది సేపటి క్రితమే మాజీ మంత్రి, గ్రేటర్ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నారు. మనం స్వయంగా ఫోన్ లో కూడా సంప్రదించాము. అయితే పూర్తి వివరాలు రేపు తెలియజేస్తాను అని చెప్పి మీడియా ముందుకు వస్తానని చెప్పి దానం నాగేందర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ఫోన్ లో సంభాషించడం జరిగింది. సో మొత్తంగా దానం నాగేందర్ రాజీనామా మాత్రం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది. ఓవైపు పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టాలని చెప్పి హైకమాండ్ ఆదేశిస్తున్న సందర్భంలో ఎన్నికల ఏడాదిలో ఈ విధంగా గ్రేటర్ లో ఒక బలమైనటువంటి నాయకుడిని కోల్పోవడము కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అనే చెప్పొచ్చు. అతని వెంట పెద్ద సంఖ్యలో నేతలు పార్టీ మారేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే అతను టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లోనే అతను టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి కూడా అతని అంచన వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారము. అయితే గతంలోనే దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరతారనేటువంటి వార్తలు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగానే టీఆర్ఎస్ పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా దానం నాగేందర్ జరిపారు. కానీ చివరి క్షణంలో కేసీఆర్ సమక్షంలో చేరాలని చెప్పి దానం నాగేందర్ భావించినప్పటికీ కేకే సమక్షంలో చేరాలంటూ టీఆర్ఎస్ అధిష్టానము సూచించినటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ వెనక్కి తగ్గాడన్నటువంటి ప్రచారము అప్పట్లో జరిగింది. దాంతో ఆ చేరిక కూడా ఆగిపోయింది. కానీ తాజాగా అతను చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైతే తాను రాజీనామా లేఖల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి, ఏఐసీసీ నాయకులకి, రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి రాజీనామా లేఖలు పంపించినట్లుగా స్వయంగా దానం నాగేందర్ ఒప్పుకున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రకటిస్తానని చెప్తున్నారు. అయితే ప్రధానంగా అతని అనకకు ఇటీవల పరిణామాలు, పార్టీలోని పరిణామాలే కారణంగా చెప్తున్నారు. అతను గ్రేటర్ పార్టీ అధ్యక్షుని పదవి ముగిసిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేదంటే ఏఐసీసీలో కార్యదర్శి పదవి కానీ తనకు కావాలని చెప్పి కోరినట్లుగా తెలిసింది. కానీ ఈ రోజు ఏఐసీసీ పదవుల్లో తనకి చోటు దక్కలేదు. సంపత్ కుమార్ ని ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ దక్కుతుందనేటువంటి ఆశలు కూడా తనకు లేనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ రాజీనామా చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరేష్ నరసింగ్, అయితే దానం నాగేందర్ తో పాటు ఇంకా ఎవరెవరు ఆయన అనుచరులు కానీ ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే మనకున్నది సమాచారం, అతను నగర శివార్లోని ఒక రహస్య ప్రాంతంలో తన అనుచర గణంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నగర శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో అతను తన అనుచర వర్గంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సంప్రదింపులు జరుపుతున్నారు. ఎవరెవరు కలిసి వచ్చేటువంటి నాయకులు ఉన్నారనేటువంటి వారితో తను సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు ఎవరెవరు అతను వెంట వెళ్తారు అనేటువంటిది మాత్రము స్పష్టంగా, అంటే పెద్ద స్థాయి నాయకులు ఎవరు వెళ్తారు, మాజీ ఎమ్మెల్యేలు నగరం నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు, వారంతా నాగేందర్ తో సత్సంబంధాలు, సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వారిలో ఎవరెవరు వారితో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది సాయంత్రం వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక
కార్పొరేటర్ స్థాయి నాయకులు మాత్రము పెద్ద ఎత్తున సెకండ్ గ్రేడ్ నాయకులు మాత్రము ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రము పెద్ద ఎత్తున నాగేంద్ర వెంట టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు అతన్ని వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. నరేష్ నరసింగ్ అయితే కొంతకాలంగా దానం నాగేంద్ర పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదు, పార్టీకి దూరంగా ఉంటున్నారు, దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండొచ్చు అనుకుంటారా దానం రాజీనామా ఆయన ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉందని? నిజంగా కాంగ్రెస్ పార్టీలో దానం నాగేంద్ర వ్యవహారం అనేటువంటిది ఒక దోబుచులాట వ్యవహారంగా మారుతూ వస్తుంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంలోనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమనేటువంటి ప్రచారం జరిగింది. దాదాపుగా పలు చోట్ల నాగేందర్ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కానీ చివరి క్షణంలో తాను టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఆగిపోయింది. ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దానం నాగేందర్ తో సంప్రదింపులు జరిపారు, పార్టీని వీడకూడదంటూ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత దానం నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొన్నారు, పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, గ్రేటర్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఆ తర్వాత పార్టీలో పదవి ముగిసిన తర్వాత గ్రేటర్ అధ్యక్షులుగా పదవి ముగిసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పార్టీకి అంటిముట్టేటట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో అతను అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆ సందర్భంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నేపథ్యంలో కూడా పార్టీ మారతాడనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ సందర్భంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని దానం నాగేందర్ ని స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించారు, పార్టీలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఆ తర్వాత దానం నాగేందర్ కూడా మళ్ళీ పార్టీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి బస్సు యాత్ర కోఆర్డినేషన్ కమిటీకి వైస్ చైర్మన్ కూడా అతడు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో పార్టీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా హాజరవుతూ వచ్చారు. ఇక పార్టీలో ఇక సంపూర్ణంగా అతడు కొనసాగుతాడు, ఎలాంటి శశపిషలు లేవు, అనుమానాలు లేవు అని చెప్పి పార్టీ శ్రేణుల్లో బలమైనటువంటి విశ్వాసము నెలకొంటున్నటువంటి సందర్భంలోనే మళ్ళీ ఇటీవల బస్సు యాత్రకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల గ్రేటర్ అధ్యక్షునిగా అంజన్ కుమార్ యాదవ్ ని నియమించిన తర్వాత ఒక భారీ కార్యక్రమాన్ని గాంధీ భవన్ లో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి కూడా వాస్తవానికి కొత్త అధ్యక్ష నియామకము పెద్ద ఎత్తున జరిగింది. అయితే అంతకుముందు అధ్యక్షునిగా అంజన్ కుమార్ కి బాధ్యతను అప్పగించాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ ఆ సమావేశానికి కూడా నాగేందర్ డుమా కొట్టాడు. అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి అతడు బయటికి వెళ్తాడనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రము అతన్ని సంప్రదిస్తూ వస్తున్నారు, తను పార్టీ మారేది లేదు అని చెప్పి పార్టీ పెద్దలకు అతను చెప్తూ వస్తున్నారు. నిన్నగముల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బర్త్డే వేడుకలు జరిగితే కూడా అతని ఇంటికి స్వయంగా దాన నాగేందర్ వెళ్లి బర్త్డే విషెస్ చెప్పారు. సో ఈ నేపథ్యంలో అతను పార్టీ మారడు అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన దానం నాగేందర్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఆశించారు, అది లేదు. అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి పదవిని ఆశించారు, అది లేదు. గ్రేటర్ అధ్యక్ష పదవిని కూడా తన అనుచరులకు ఇవ్వాలని కోరారు, కానీ అది కూడా జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఒకటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా రాష్ట్రంలో స్పష్టమైతే బాగోలేదు. తన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తును చూసుకొని తన నిర్ణయం తీసుకోవాలని కూడా భావించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను ఈ రోజు ఏఐసీసీ కొద్దిసేపటి క్రితమే పదవులు ప్రకటించిన కొద్దిసేపటికే అతను రాజీనామా చేస్తూ ఏఐసీసీకి లేఖలు పంపినట్లుగా తెలుస్తుంది. నరేష్, థ్యాంక్ యూ నర్సింగ్ వివరాలు అందించినందుకు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తారు. చంద్రశేఖర్, దానం నాగేందర్ చేరికపై టీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? నరేష్, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఏఐసీసీ తో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా లేఖను పంపించారు. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ మనం ఫోన్ లో సంప్రదించాం. అయితే ప్రస్తుతం ఆయన ఏదైతే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తన పార్టీ మారాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా తనకు బాగా గుర్తిస్తున్నాయని కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా ఆయన గతంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే గ్రేటర్ లో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా చాలా గట్టిగా చేస్తారనేటువంటి ప్రచారం కూడా దానం నాగేందర్ అధికారులు చెప్తుంటారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే గత సంవత్సర కాలంగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ కి చాలా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక ఇది గతంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఆయన జాయిన్ కాలేకపోయారు. గతంలో కేటీఆర్ మంత్రి కేటీఆర్ తో కూడా చర్చలు జరిపారు. ఇంకా అదే రోజు జాయిన్ అవుతారు అనుకున్న సమయంలోనే అంటే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. మరో గంట సేపట్లో పార్టీలో చేరతారనుకున్న తరుణంలోనే
ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మళ్ళీ కూర్చోబెట్టి బుజ్జగింపులు చేయడంతో మళ్ళీ ఆయన ప్రతిపాదనను విరమించుకున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి నాగేందర్ తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయంతో పార్టీ శ్రేణులన్నీ కూడా కొద్ది ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలకు కూడా, అంటే ముఖ్య నేతలకు కూడా ఇప్పుడే సమాచారం అందుతోంది. అయితే ఇంకా పార్టీలో చేరే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపై గత కొంతకాలం నుంచే దానం నాగేందర్ పార్టీ మారుతారనేటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఈ క్రమంలో తన అనుచరులతో కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఆయన రేపు మాపో కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే వెళ్తారని చెప్పి కూడా ఆయన అనుచరులు సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దానం నాగేందర్ సంబంధించి ఇటు మంత్రి పద్మారావు కావచ్చు, అదేవిధంగా మంత్రి సల్పాన్ శ్రీనివాస యాదవ్ కూడా దానం నాగేందర్ కు ఎప్పటి నుంచో కొంత మిత్రులుగానే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళు కూడా కృషి చేస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే ఏదేమైనప్పటికీ కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ వీడడం మాత్రం గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కొద్ది పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. అయితే దానం నాగేందర్ మనం సంప్రదించినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వడం స్వాగతిస్తున్నా, కానీ పార్టీలో జరుగుతున్న వేరే పరిణామాలను కూడా తనకు బాధను కలిగించాయని చెప్తున్నారు. రేపు మీడియా సమావేశంలో పూర్తి వివరాలన్నీ కూడా అందిస్తానని చెప్పి నాగేందర్ చెప్తున్నారు. నరేష్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.